ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఐ టైమ్స్ ఎమ్మెల్యే అండి ఆయన వచ్చినప్పటి నుంచి కంటోన్మెంట్ ఒక అభివృద్ధి తీసుకున్నారు ఇప్పుడు దాకా ఏ రికార్డ్ లేదండి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన గారు మొత్తం కంటోన్మెంట్ లో 300 కమిటీలు కట్టారు 500 పైన బోర్వెల్ వేశారు మళ్ళీ ప్రతి ఒక్క ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన ప్రతి ఒక్క పార్టీ వ్యక్తి ఆపోజిషన్ పార్టీ అని కాకుండా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు దళిత బంధు విషయానికి వస్తే ఫస్ట్ లిస్ట్ లో 100 మెంబర్స్ వచ్చింది ఆ 100 మెంబర్స్ లో కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళది పేర్లు ఉన్నాయి మా సాయన గారు అందర్ని ఒకటి తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చిండు మళ్ళీ సెకండ్ లిస్ట్ లో కూడా 3000 ఇస్తున్నారు కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆపినాం ప్రతి ఒక్కళ్ళ కంటోన్మెంట్ ఉన్న దళితులకు అందరికీ వస్తుంది ఏందంటే ఒక్కసారి ఇయ్యలేం ఇంకొకటి మొత్తం తెలంగాణ స్టేట్ వస్తుంది దశల వారీగా వస్తుందని మా కేసీఆర్ గారు చెప్పారు ఇంకొకటి మన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 700 నుంచి 800 బకాయిలు రావాలి సర్వీస్ ఛార్జీలు రావాలి కాంగ్రెస్ టైం నుంచి రావాలి అది ఇప్పుడు మా పార్టీలో ఉండే రామకృష్ణ గారు మా పార్టీలో ఉండే రామకృష్ణ గారు ఆయన పదవి తీసేసినామని ఆయన బీజేపీలకు పోయినాడు పోయినాక నామినేటరీ పోస్ట్ తీసుకున్నాడు ఆయన తీసుకుంది ఎప్పుడు తీసుకుంది నామినేటరీ పోస్ట్ అంటే పదవి కోసం ఆయన ఉన్నాడు దాని తర్వాత ఏమైందంటే మేము చేసినాము మేము ఏరియా ఏరియా తిరిగి బోర్డ్ మెంబర్లు మాజీ బోర్డ్ మెంబర్లము ప్రతి ఏరియాకి పోయి ఎక్కడైతే డ్రైనేజ్ కావాలి ఎక్కడ వాటర్ లైన్ అది మేము శాంక్షన్ చేసిన పెట్టిన వర్క్ లకే ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టిండు అంతే ఆయనకి అక్కడ గల్లీలలా ఏ గల్లీలా ఉందో ఫండ్స్ ఆ స్టేట్ గవర్నమెంట్ అన్న ఓకే అన్న